అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ అర్థం కాని ఒక సమస్య ఏంటంటే డేటా చోరీ అంటే ఏంటి. డేటా అంటే వ్యక్తిగత సమాచారం, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేశారో ఆ సర్వేలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కలిపి ఒక డేటాలో పెడతారనమాట. అది డిజిటల్ భాషలో ఒక చోట దాన్ని కేంద్రీకరణ చేసిపడి ఉంటుందన్నమాట. అది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి డేటా కూడా ఏంటంటే ఆధార్ కార్డు రూపంలో, ఆధార్కి సంబంధించినటువంటి ఆధార్లో ఉన్న అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ దుర్వినియోగం చేసిందని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో కేసు పెట్టడం, ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళకు విచారణ చేయాలి, మేము అరెస్టులు చేయాలి, మేము ఎంక్వైరీ చేయాలని సిట్టు వేయటం, ఇవన్నీ జరిగిన పరిణామాలు. వీటన్నిటికీ ఒక మూల బిందువు వేరే ఉందండి. ఇది కాదు కేసీఆర్ గారి ఆయన యొక్క అద్భుతమైనటువంటి రాజకీయ చతురతకి ఇదొక చిన్న మచ్చు తునక. అంటే పూర్వం విలేజుల్లో ఉండే ఇలాంటి రాజకీయ క్రీడలు వాస్తవంగా ఇవాళ సమస్య డేటా గురించి కాదు, కేసీఆర్కి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది కేసీఆర్ గారికి. ఆ సమస్య ఏంటంటే గత గడిచిన ఎన్నికల్లో తొలగింపబడినటువంటి ఓట్లు ఏంటి అని హైకోర్టు ప్రశ్నించడంతో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో వేసినటువంటి పిల్లు గురించి ఈ రోజున తొందరలోనే తీర్పు రాబోతా ఉంది. దానికి సంబంధించిన విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారనేది నా అభిప్రాయం. ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి ఇప్పుడు ఇవాళ డేటా అనేది ఒక సిమ్ కార్డు కొనుక్కోవాలంటే పాన్ షాప్ వాడికి మన ఆధార్ కార్డు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇవ్వడు. ఆధార్లో అన్ని వివరాలు ఉంటాయి. ఎయిర్టెల్ దగ్గర ఉంది, రిలయన్స్ దగ్గర ఉంది. రిలయన్స్కి అయితే డైరెక్ట్ ఆధార్ మొత్తం ఇచ్చేశారు, ఆధార్ కార్డు ఆధార్ వివరాలన్నీ ఇచ్చేశారు. తర్వాత కోర్టులో కేసు వేయటం, మళ్ళీ తిరిగి తీసుకోవడం, తీసుకుంటే ఒకసారి కాపీ చేసుకున్నాక డేటా ఎక్కడ పోద్ది. డేటా అనేది అమ్ముకోవటం అనేది ఈ రోజున కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాపారం కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు కూడా లైక్ మీకు ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్, ఇతను బేసిక్గా ఇతని వ్యాపారం సర్వేలు కాదు, ఇంటర్నెట్ డేటాని అమ్ముకోవటం అనేది. అది ఆ సందర్భం తర్వాత మాట్లాడుకుందాం, దాని గురించి సమస్య లేదు. వాస్తవంగా ఈ డేటా ఇప్పుడు 2016లో తెలంగాణ ప్రభుత్వము ఎన్నికల కమిషన్కి కొన్ని ఓట్లని తొలగించడానికి, ఓట్లను తొలగించే ప్రక్రియ 2017లో మొదలుపెట్టారు. 2016-17లో మొదలుపెట్టారు. ఆ ప్రక్రియకి మూలం ఒక చిన్న వివరణ ఉంది, అది చెప్తాను నేను మీకు. ఇదేంటంటే వాస్తవంగా ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. 2015లో ఎన్నికల కమిషను ఓటర్కి ఆధార్ లింక్ చేయాలి, ప్రతి ఓటుకి ప్రతి ఓటరు ఆధార్ లింకప్ అయి ఉండాలి అనేది ఒక సర్క్యులర్ పాస్ చేసిన తర్వాత అది చూసినటువంటి కేసీఆర్ అప్పుడే ఆయన సమగ్ర కుటుంబ సర్వే అనే దాన్ని చేశాడు. దాన్ని తెలివిగా వాడుకొని ఏదైతే ఇప్పుడు ఇది ఉంది, ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఆనాటి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ బన్వర్లాల్ రాసినటువంటి ఒక లేఖ. ఆ లేఖ ప్రకారం ఏంటంటే ఆయన నాకు ఒకరోజు కేసీఆర్ గారు కాల్ చేశారు. కాల్ చేసి ఆధారు ఓటుకి లింకప్ చేయడానికి అన్ని జిల్లాల్లో బాగుంది కానీ ఒక నిజామాబాదును జిహెచ్ఎంసీలో చాలా మందకొడిగా ఉందండి, జరగట్లేదు అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ కోరటం జరిగిందనమాట. కమిషన్ని కోరినప్పుడు ఎలక్షన్ కమిషన్ తర్వాత జిహెచ్ఎంసీ వాడితోటి, స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీతోటి, అలాగే మిగతా అధికారులందరితో కూడా చీఫ్ సెక్రటరీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ రజత్ కుమార్ ఆర్ బన్వర్లాల్ ఎవరున్నారు ఆ టైంలో నాకు గుర్తులేదు, వారు వెళ్ళి వారితో కూర్చున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ నామ్స్కి పూర్తిగా వ్యతిరేకం. ఒక ఎలక్షన్ కమిషనరు అలా వెళ్ళటం అనేది, ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ, ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియని నిష్పక్షపాతంగా నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కమిషనర్ ఎందుకు వెళ్ళాడు, వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వీళ్ళ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఓటర్ డేటాని తెలంగాణ ప్రభుత్వానికి, అప్పుడే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అనేటటువంటి కార్యక్రమాన్ని జరిపి అందులో అన్ని వివరాలకు సంబంధించిన డేటాని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాని, దాన్ని రెండింటిని ప్రూవ్ చేసుకొని ఇంతమంది ఫేక్ ఓటర్లు ఉన్నారు సార్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి, ఎలక్షన్ కమిషన్ యొక్క
అధికారాలకి పూర్తిగా విరుద్ధమైనటువంటి ఒక అంశం. అప్పుడు ఆ సందర్భంలో మర్రి శశిధర్ రెడ్డి గారు ఇన్ని ఓట్లు తీసేస్తున్నారని చెప్పి 2018లో ఆయన ఎన్నికల కమిషన్ని కలవటం జరిగింది. ఒక అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి నలుగురు పౌరుల్లో ఒక ఓటు తీసేయటం జరిగింది. ఈ ఓటు సెటిలర్స్ కావచ్చు, లేదంటే అధికార పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్లలో ఎవరైనా కావచ్చు. దాదాపు 60 లక్షల దాదాపు పోయింది అనేది ఒక అనధికారమైనటువంటి అనధికారిక సర్వే అనమాట. ఇన్ని లక్షల ఓట్లు పోయినాయి. అప్పుడు హైకోర్టులో మర్రి శశిధర్ రెడ్డి గారు పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లు వేసినప్పుడు హైకోర్టు అడిగిందనమాట రజత్ కుమార్ గారిని పిలిచి, ఏమిటిది అని అంటే, సార్ మేమన్నీ కూడా చూసుకొని అన్ని లెక్కలు వేసుకొని తీసేశాం సార్ అని చెప్పారు. ఓకే, అంతా బాగానే ఉందని చెప్పారు. ఇదే సందర్భంలో మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అని అంటే, ఎలక్షన్ కమిషన్ని కూడా ఎలా డామినేట్ చేస్తుందంటే, ఏదైతే వీళ్ళు ఏదైతే తయారు చేశారో, ఏది సమగ్ర సర్వే ప్లస్ ఈ డేటాని రెండింటినీ తీసుకొని, ఎలక్షన్ కమిషన్ డేటాని తీసుకొని ఏదైతే ఒక ఓటర్ లిస్టుని తయారు చేశారో అన్ని రాష్ట్రాల్లో కూడా అలాగే చేయండి అని చెప్పి ఒక సర్క్యులర్ పంపించడం జరిగింది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు అడ్డు చెప్పడంతో దాన్ని విరమించుకున్నదనమాట సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ జరిగినటువంటి తప్పేంటి అనంటే, మన రజిత్ కుమార్ గారు వెళ్ళి ఇతన్ని కలవాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఇప్పుడు దాదాపు అంతకుముందు SRDH అంటే స్టేట్ రీసోర్స్ డేటా హబ్ అంటే సమగ్ర సర్వేకి సంబంధించినటువంటి డేటాను మొత్తాన్ని కూడా ఈ సంస్థ చేసిందనమాట. ఈ సంస్థ కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళ సెర్చ్ ఇంజిన్ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఆ డేటా మొత్తం. అసలు ఈ డేటాని ఎలక్షన్ డేటాతో మిక్స్ చేయటం ఏంటి? దానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవటం ఏంటి? ఇది ఐటీకి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంటు, ఏదైతే తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ మినిస్ట్రీ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే సమగ్ర సర్వే జరిపి ఇంతమంది దొంగ ఓటర్లు ఉన్నారు, ఇంతమంది మంచి ఓటర్లు ఉన్నారని వాళ్ళకి చెప్పటం ఏంటి? దాన్ని మేము ఫాలో అయ్యామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పటం ఏంటి? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, కేసీఆర్ గారికి రేపు పొద్దున హైకోర్టు క్వశ్చన్ చేయబోతా ఉంది, అయ్యా మీరు తొలగించబడ్డ ఓట్లు ఏంటి అని. ఆ ఓట్లకి సమాధానం ఎక్కడ చెప్పాలి? ఆ ఓటర్లు ఎవరు? ఆ ఓటర్లను ఏం చేయాలి? అసలు ఉన్నారా లేరా? లేము, మా ఓట్లు లేవు అని చెప్పి కొన్ని వందల వేల మంది ఈ రోజున, లక్షల మంది ఈ రోజున ఎలక్షన్ ఓటు నమోదు చేసుకోవడానికి తిరుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడ కుదరట్లేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. భారత రాజ్యాంగం పట్ల జరుగుతున్నటువంటి ఒక అమానుషం, ఎన్నికల ప్రక్రియకు జరుగుతున్నటువంటి ఒక అవమానం, ప్రజాస్వామ్యం అనే దానికి విలువ లేనటువంటి ఒక అంశం. మోడీ గారి డైరెక్షన్లో ఇన్ని కార్యక్రమాలు జరగటం అనేది, ఇది దేశానికి మంచిది కాదు. విఘ్నులైన రాజకీయవేత్తలందరూ ఆలోచించండి, ఏమిటిది? దేశం ఎటుపోతుంది? దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? వ్యక్తులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగంలో ఉన్న లూపోల్స్ని వాడుకుంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులు పెడతారా? ఏమండి, ఉదాహరణకి జూబ్లీహిల్స్ బ్యాంకులో నాకు ఒక లాకర్ ఉంది, లాకర్ ఎవరో తెరిచిన అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగితే సరైన సమాధానం రాదని తెలిసి బ్యాంక్ మేనేజర్కి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేస్తారండి? బ్యాంక్ అధికారులు ఎంక్వైరీ చేస్తారు. బ్యాంక్ అధికారులను ఎంక్వైరీ చేసినప్పుడు బ్యాంక్ అధికారి అంటాడు, ఇదిగోండి సార్ మా దగ్గర ఒక కీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, వాళ్ళ ఏం పోలేదు, ఇదిగోండి వాళ్ళ లిస్టులో ఉన్నటువంటి అంశాలు అని చెప్తారు. అలాగే ఎవరో ఒక XYZ అనే వ్యక్తులు, YSRCPకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో కేసు పెడితే దాన్ని స్వీకరించి పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద పడి డేటా చోరీ అనే ఒక డ్రామాని మీరు మొదలు పెడితే ఎంతవరకు సమంజసం సార్ ఇది? సిట్టు వేశారు. గూగుల్ చాట్ విషయంలో కూడా ఎవరు సిట్టు వేయలేదు ఆ రోజున, అంత అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు అనేసరికి సిట్టు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు అనేసరికి NIA. ఎందుకండి? అందరికీ రాజ్యాంగం ఒక రకంగా లేదా?
ఒక చిన్న కేసుని ఈ విధంగా రేపొద్దున మీరు సమాధానం చెప్పాల్సినటువంటి విషయం వచ్చేసరికి ఈ రోజున మీరు ఇన్ని రకాలుగా డ్రామాలు చేయటం అవసరమా? కేటీఆర్ గారు మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మా తల్లిని అవమానించారు మీరు మీ ఉద్యమం సమయంలో, మా అన్నాన్ని అవమానించారు, మా బిర్యానీని అవమానించారు, మేము రాక్షసులం అన్నారు. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులైతే ఆంధ్రలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు అన్నారు. మీ ప్రాంతాన్ని అంటే ఇక చెప్పలేని పదాల్లో మానభంగం చేశారు మా సంస్కృతిని. మీరు మాకు సంస్కృతి లేదా? మేము మనందరం కలిసిలేమా? మీరు ఇదే తెలుగుదేశం పార్టీలో లేరా? ఆ రోజున మీకు తెలియలేదా? మీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో లేదా? మీరు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయలేదా? ఈ రోజున హైదరాబాద్లో ఉండాలంటే మేమందరం భయపడాలనా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ బెదిరించి రాజకీయాలు చేస్తారు ఆంధ్ర ప్రాంతంలో, దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుంటారా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల్లో ఆయన వచ్చి పడి ఆయన పార్టీ 30-40 సంవత్సరాలుగా తెలంగాణలో ఉంది, వచ్చి ఆయన వాదం ఆయన చెప్పాడు, ప్రజలు అంగీకరించలేదనుకున్నారు, వచ్చేశాడు. మీరు కూడా రండి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ చేయండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. ఇవేం రాజకీయాలు సార్, ఇవేం పద్ధతులండి? దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే నేను అదే చెప్తున్నా, సెల్ఫ్ గోల్స్ ఎలా ఉంటాయంటే ఫామ్ ఎయిడ్ అనేదాన్ని ఒకదాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని బాగా పబ్లిసిటీ చేశారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నేనే పెట్టించాను, 7 లక్షల పెట్టించాను నేను అని అంటే ఒక్కొక్క ఐపీ అడ్రస్ నుంచి 100,000 డిలీషన్స్ గురించి వస్తే ఏంటండి ఇది? ఎలక్షన్ కమిషన్ ద్వివేది గారు కూడా తిట్టారు కదా మిమ్మల్ని, తప్పు ఇది అని. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా దీంట్లోని డేటా పోలేదని తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాన్ని ఎవరు హర్షించట్లేదండి. నిజంగా చెప్తున్నాం కదా, ఒకవేళ నాకు పార్టీ మీద అభిమానం ఉంటే నేను మొదటి రోజునే వచ్చేవాడిని, కానీ ఇది ఏమాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు సార్ ప్రజలకి. ఆపేయండి ఈ డ్రామాల్ని. ఇప్పుడు మీరందరూ ప్రజలందరూ అనుకోవచ్చు కేసీఆర్కి ఏంటి వస్తుందని. కేసీఆర్కి ఏం వస్తుందో నేను చెప్తాను మీకు, ఈ బోర్డు మీద చూపిస్తే, ఎందుకంటే అట్లా వివరంగా చూపిస్తే తప్పితే తెలియదు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా నేను వేశాను. ఎలక్షన్ కమిషను తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి విధ్వంసం నిజంగా రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని అవమానపరిచి, ఎలక్షన్ కమిషన్ ప్రతిపత్తిని మీరు ప్రశ్నార్థకం చేశారు, స్వయం ప్రతిపత్తిని. దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ రోజున. ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా అమలు చేయమన్నారంటే మోడీ గారి కుట్ర ఎంత దూరంలో ఉందో ప్రజలందరూ కూడా గమనించండి. ఈ రోజున కేసీఆర్ గారికి వచ్చే బెనిఫిట్ ఏంటి దీంట్లో? కేసీఆర్ గారికి వచ్చే బెనిఫిట్ ఏంటో నేను చెప్తాను. కేసీఆర్ గారి టార్గెట్లు ఏంటో మీకు చెప్తాను. కేసీఆర్ గారు 2019 ఎలక్షన్స్ లక్ష్యంలో టీడీపీని ఓడించాలి. జగన్ని సీఎం చేయటం ఏంటి కేసీఆర్ బెనిఫిట్? 3, సిబిఎన్ని చక్రబంధం చేస్తే డిఫెన్స్లో పడి ఎలక్షన్ ఇయర్ మిస్ అవుతాడు. 4, తద్వారా మోడీని సంతోషపెట్టచ్చు. ఎలక్షన్ 2019 ఎలక్షన్లో టీడీపీని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పూర్తిగా ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి గత 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది. ప్రజల్లో మొదటి 2 సంవత్సరాలు మాత్రం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిన మాట వాస్తవం, మేమందరం విమర్శించిన మాట వాస్తవం, ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఆయన పారిపోయి వచ్చారన్న మాట వాస్తవం మేము.
కానీ ఓటుకు నోటు కేసులో ఈ రోజు వరకు కూడా కేసీఆర్ ఏం చేయలేకపోయాడంటే ఆ రోజున మేము అనుకున్న తప్పు అనేది ప్రూవ్ అయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతిలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. అక్కడి నుంచి ఆయన పరిపాలన మొదలుపెట్టినాక మూడో సంవత్సరం నుంచి ఆయన డెఫినెట్గా పరిపాలన గాడిలో పెట్టాడు. అవినీతి తగ్గిపోయింది, పరిశ్రమలు రావటం మొదలుపెట్టింది. దాని తర్వాత సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎలక్షన్స్లో విజయావకాశాలు పూర్తిగా సన్నగిలిపోయినాయి. కాబట్టే ఈయన రంగంలోకి దిగాడు, అది సంగతి. ఎందుకు దిగాడు అంటే జగన్ని ఎందుకు సీఎం చేయాలనుకుంటున్నాడు కేసీఆర్, ఇది నిజంగా చెప్తున్నానండి. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అనుకోవటానికి మూడు కారణాలు ఉన్నాయి. గడచిన సంవత్సరంలో మొదటి కారణం, గడచిన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆదాయము తెలంగాణ కంటే 1,000 కోట్లు ఎక్కువైంది. ఇది ఎవరు ఊహించలేనటువంటి పరిణామం, తెలంగాణ కంటే ఎక్కువ ఉంది. సో భవిష్యత్తులో అంటే వెరీ సూన్ ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే తెలంగాణ అందుకోలేనంత దూరంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన భయం. అంటే ఆయన మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి పరిపాలన చచ్చినట్టు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. నెంబర్ 2, మీకు ఎవ్వరికీ తెలియనటువంటి ఒక విషయం, తెలంగాణకి పోర్టులు లేవు. పోర్టు లేదు ఎందుకంటే సీకోస్ట్ లేదు కాబట్టి పోర్టు రాదు. తెలంగాణలోకి ఒక పోర్టు కావాలనే ఉద్దేశంతో ఏవైతే వాన్పిక్కు భూములు ఉన్నాయో ఆ వాన్పిక్కు భూముల్లో తన పోర్టు ఏర్పాటు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అవసరము. పోర్టు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అతను. కాబట్టి ఆ తను సొంత పోర్టు నిర్మించుకోవడానికి, కేసీఆర్ గారు సొంత పోర్టు నిర్మించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రెండో పాయింట్లో ఆయనకు ఉపయోగం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాడు. మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ఉంచడం, తద్వారా అగ్రికల్చర్గా ఒక సమతౌల్యం లేకుండా కోస్తాలో ఒక రకంగా, ఉత్తరాంధ్రలో ఒక రకంగా, రాయలసీమలో ఒక రకంగా, అంటే ఒక చుక్క నీరు కూడా 860 అడుగుల మట్టం తర్వాత ఒక చుక్క నీరు కూడా రాయలసీమ ప్రాంతానికి పోకుండా బీడు భూములుగా మార్చటమే ఆయన యొక్క మూడవ బెనిఫిట్, ఆయనకు ఉండబోయే మూడవ బెనిఫిట్ అదే అనేది ఆయన ఫీలింగ్ అని నా అభిప్రాయం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అతను సపోర్ట్ చేస్తున్నాడు కేసీఆర్. బ్యాడ్ లక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎంతసేపు నా కుర్చీ కావాలి ఎందుకు కావాలో తెలియదు ఆయనకి. చక్కగా సంపాదించుకున్నాడు, వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా, ఏం చేస్తావు ఇంకా ఏం 14 కేసులు 11 కేసులు చార్జ్షీట్లు, గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ మీరు నిందితుడిగా ఉండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అండి. ఇది మీరు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి, మీలాంటి వాడైతే ఏ క్షణంలో అయినా సరే రేపు పొద్దున కేసులు ప్రూవ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎలా పోయినా కూడా మీరు జైలుకి వెళ్తారు, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది. అప్పుడు కేసీఆర్ గారు మోడీ ఇద్దరూ హ్యాపీ, మీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఎవరొకళ్ళు విలీనం చేసుకొని చక్కగా వాళ్ళ అధికారాన్ని అనుభవించడానికి, వాళ్ళ పార్టీని ఇక్కడ ఇంప్లీట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. అది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయనకున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారికి తనకన్నా గొప్ప లీడర్ అనే పేరు ప్రపంచంలో ఉండటం అనేది ఇతను ఓర్చుకోలేనటువంటి ఒక అంశం. ఎన్ని చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేయాలనంటే మాత్రం ఏవేవో మార్గాలు తొక్కుతూ ఉన్నారు, తప్పితే ఇందులో ఎక్కడా కూడా ధర్మమైనటువంటి మార్గం లేదండి. అందులో ఎటువంటి సందేహం లేదు, మీకు ధర్మంగా ఉన్నటువంటి మార్గం ఏది కూడా లేదు. దాని తర్వాత ఈ విధంగా మూడోది సిబిఎన్ గారిని ఎలక్షన్ చేసుకోకుండా ఇలాంటి అంశాలతోటి ఆయన డిస్టర్బ్ చేస్తే సీట్ల కేటాయింపుల్లో కానీ, సీట్లు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఎలక్షన్ నడిపే విషయంలో కానీ, ఎలక్షనీర్ విషయంలో కానివ్వండి, ఆ తర్వాత ఆయన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ఈ ఐటీ గ్రిడ్ అనేటటువంటి ఒక కేసును తీసుకొచ్చారు. ఐటీ గ్రిడ్లో ఏం లేదండి, ఏం లేదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని ఆ రాష్ట్ర పౌరులు ఎవరో వాళ్ళ అభ్యర్థన మేరకు పోయి తెలంగాణలో కేసు పెట్టారు. ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి మీకు, ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి అనే ప్రాంతానికి ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఆయన వెళ్ళి నిన్న హైకోర్టులో ఒక పిల్లు వేసి ప్రశాసన్ నగర్లో దాదాపు 120 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు వైలెట్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని చెప్పి
అక్కడికి వెళ్ళి ఒక హైకోర్టులో కేసు వేశారంటే దానికి కేసీఆర్ గారి అండలేదా అండి? 120 మందిలో ఒక డీజీపీని టార్గెట్ చేసి డీజీపీ గారు ఏం ఏం పాపం చేశాడండి ఆయన ఇక్కడ? ఈ రోజున మీరు ప్రతి దానికి ఒక సిట్ వేసి ముఖ్యమైనటువంటి మరొక సిబిఎన్ గారిని చక్రబంధం చేసేటటువంటి విషయంలో ఇప్పుడు సిట్టు అనే దాన్ని ఒక దాన్ని ఎందుకు వేశారు అని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు. ఇవి నాకు నాకు నేను అన్ని చోట్ల నుంచి విన్నటువంటి విషయాల్లో నుంచి నేను నేను నాకున్నటువంటి అభిప్రాయాల్లో సిబిఎన్ గారిని కనుక సిట్టు వేస్తే రేపు ఎలక్షన్ వచ్చే ముందు, వారం ముందో 15 రోజుల ముందో నెల ముందో సిట్టు ఒక ఎంక్వైరీ తేలుస్తుందన్నమాట. డేటా చౌర్యం జరిగింది, చంద్రబాబు నాయుడు నేరస్తుడు, దుర్మార్గుడు, ప్రజల యొక్క డేటాను తీసుకెళ్ళి వాళ్ళ యాప్ల్లో వాడుకొని ఎలక్షన్లో ఎలక్షన్ కమిషనర్తో కమ్ముక్కయ్యి ఓట్లను తొలగించి వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించి ఇన్ని అబద్ధాలు ఇన్ని దుర్మార్గాలు చేశాడని చెప్పి ఆయన్ని ఒక దొంగగా నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నమే ఈ రోజున ఐటీ గ్రిడ్ కేసు అండి. అంతకు మించి ఐటీ గ్రిడ్ కేసులో ఎందుకంటే మంచివాడు ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎందుకు నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, ఆ టెన్షన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎప్పుడైతే డిఫెన్స్ ఆడుతున్నారు అనుకుంటున్నారో కేసీఆర్ గారు రెచ్చిపోతూ ఎఫెన్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఆయన ఎఫెన్స్ ఆడినా ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ ఏమీ వారు ఏమీ చేయలేరు. ఇదంతా కూడా ఆయన వేరే గేమ్ కోసం దీన్ని వాడుకుంటున్నాడు తప్పితే ఈ రోజున తెలంగాణ ప్రజలు నేను ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలను కోరుతున్నది ఒకటే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి పోస్టర్లు వేశారు, ఎక్కడ కట్టారో చెప్పానండి, నన్ను రమ్మని నేను చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల ఇళ్ళు, 8 లక్షలు కంప్లీట్ అయినాయి, మిగతా 6 లక్షలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి, నేను చూపిస్తాను 14 లక్షల ఇళ్ళు. మీరు ఏ పథకమైనా తీసుకోండి, మీరు ఈ రోజుకి పింఛన్లు ఇచ్చారా ప్రజలకి? ఇవ్వలా, ఏప్రిల్ తర్వాత ఇస్తా అన్నారు, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాక ఇస్తారు, ఇస్తారో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచే పింఛన్స్ డబుల్ చేసి ఇస్తున్నారు. అలాగే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ పెంచారు, దాని తర్వాత ప్రతి నెల స్కాలర్షిప్లు ఎవరైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు మీరు ఇచ్చారా? ఈరోజు కూడా ఏమీ చేయట్లేదు. డబ్బు అంతా ఎక్కడ పోతుంది? ఎవరన్నా ఆలోచించి ప్రశ్నించాలంటే భయపడాలా మేము హైదరాబాద్లో కూర్చొని? భారతదేశంలో పుట్టిన మేము ఇంకొక రాష్ట్రంలో ఉండాలి అని అంటే మేము భయపడాలా? అది రాష్ట్రం ఎలా అవుతుంది? అది వేరే దేశం అవుతుంది. ఆంధ్రోడు అంటే పాకిస్తాన్ వాడు మాదిరిగా చూస్తూ ఉన్నారు మీరు. ప్రతి ఒక్కదానికి భయపడుతూ బతకాలనా, పొగుడుతూ బతకాలా? వాక్స్ మేము మీలాగనే పుట్టాంగా. ఈరోజు కూడా గ్రోత్ చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ చూడండి, అమరావతికి రండి. మీరు ఒక్క నిర్మాణం చేపట్టారా? ఒక కంపెనీ చెప్పుకోదగ్గ కంపెనీ వచ్చిందా తెలంగాణ ప్రాంతానికి? ఒక్క కంపెనీ మీరు ఎక్కడైనా డిబేట్ పెట్టండి, ఎక్కడ ఏ వేదిక మీదైనా డిబేట్ పెట్టండి, నేను వస్తాను. నేను వచ్చి ఆంధ్ర వాడి సత్తా ఏంటో నేను చెప్తాను, మీరు మీ సత్తా చెప్పండి. నేను తప్పు అని ప్రూవ్ చేస్తే నన్ను ఉరి తీసుకోండి. మీరు తప్పు అని తెలిస్తే మీరు ప్రజల క్షమాపణ చెప్పి రాజీనామాలు చేయగలరా? ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బిడ్డలు కానివ్వండి, తెలంగాణ ఉద్యమంలో బాగుపడిన వాళ్ళు ఎవరో చూడండి, ఇవన్నీ ప్రశ్నిస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర రాజకీయ నాయకుల్ని ఒత్తిళ్లు చేసి పార్టీలు మార్పిస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అవడానికి ఒక్క రీజన్ చెప్పండి. 100 రీజన్లు చెప్తా మీరు అవడానికి అర్హులు కాదు అని, 100 రీజన్స్ చెప్తా నేను. ఫస్ట్ కేసుల్లో నుంచి మీరు కడిగిన ముత్యంలా బయటికి రండి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయండి, ఆ ఒక్కటి చేయండి. మీరు మీకు బొచ్చెడు వయసు ఉంది. ఇప్పటికి కేసు మళ్ళీ మొదటికి వచ్చింది విచారణకి, ఎప్పటికి అవుతుంది? చట్టంలో ఉన్న లొసుగులన్నింటినీ మీరు అడ్వాంటేజ్గా చేసుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తారా? ఆంధ్రోడు అంటే దొంగనా కొడుకు, ఆంధ్రోడు అంటే దుర్మార్గుడు, ఆంధ్రోడు ఇలాంటి ఒక గ్రడ్జిని ఈ రోజున రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా బయటికి లాగి ఈ రోజున రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే అక్కడ మళ్ళీ అక్కడ అన్ని సీట్లు అతనికి 25 సీట్లు వస్తే కేంద్రంలో మన తెలంగాణని తొక్కేస్తా, ఎంతకాలం చెప్పుకుంటారు సార్? రేపు పొద్దున మీరు హైటెక్ సిటీ కూడా పడగొడతారని సమాచారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్లో కనపడకూడదు. సార్, చరిత్రను మనం చెరిపేయలేము సార్. మీరు కూల్చగలరేమో కానీ కట్టడాలని చరిత్రను చెరిపేయలేము ఎవరూ కూడా. అది మన భ్రమ, శాశ్వతం కాదు, మనం రాబోయే తరాలు శాశ్వతం. ఆ తరాల కోసం ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు
మీరు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం చూడండి. ఎంతసేపు సంక్షేమ పథకాలు, నాలుగు సంక్షేమ పథకాలను పెట్టేసుకొని ప్రజల్ని అమాయకులుగా చేస్తుంటే ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరు కాపాడతారు రాజ్యాంగాన్ని? ఎన్నికల కమిషన్ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఇంకెవరు కాపాడేది? చట్టసభలను ఎవరు కాపాడతాడు? రౌడీల చేతుల్లోకి, గుండాల చేతుల్లోకి వ్యవస్థ వెళ్తూ ఉంటే ఎవరు ఎవరు కాపాడేది రాజ్యాంగాన్ని? ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? మోడీ గారు ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజున ఫేస్బుక్ భారతీయ జనతా పార్టీ 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉందండి. ఒక అనధికారిక సమాచారం ప్రకారం 5,000 కోట్లు. ఈ దేశంలో క్లింటన్ వచ్చాడు, బిల్గేట్స్ వచ్చాడు, బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చాడు, అందరినీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళందరితోటి కూర్చున్నారు. ఒక మోడీ గారు మాత్రం వెళ్ళి జుకర్బర్గ్ను వాటేసుకున్నాడు. ఎందుకు వాటేసుకున్నాడు? ఇది చాలా పెద్ద స్క్రిప్ట్. ఫేస్బుక్ని మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్కి తెలీదా ఈ విషయం? ఎలక్షన్ కమిషన్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసేటైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది, తొందరలోనే దేశం విచ్ఛిన్నం అవుతుంది, ఎటువంటి సందేహం లేదు. గుడిలో ఉన్నటువంటి స్వామిని కాపాడాల్సినటువంటి స్వామికి తీర్థప్రసాదాలు సేవలు చేయాల్సినటువంటి పూజారి స్వామి కంఠంలో నుంచి కంఠాన్ని కోసి ఆ కంఠాహారాన్ని మిగతా మొత్తాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటే స్వామికి, గుడికి ఎవరు కాపాడతారు? ఆ స్వామిని స్వామి కాపాడుకోలేనప్పుడు, ఆ ప్రజల్ని ముఖ్యమంత్రి కాపాడలేనప్పుడు, ఆ ప్రజల్ని ఎలక్షన్ కమిషన్ కాపాడలేనప్పుడు ఇంకా రాజ్యాంగం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు? రాజ్యాలుగా చేసేయండి. మోడీ గారు రాజు, మిగతా కేసీఆర్, అలాగే మోడీ గారికి భజన చేసే వాళ్ళంతా సామంత రాజులు, ఎదురు తిరిగిన వాళ్ళు శత్రురాజులు, చంద్రబాబు నాయుడు, XYZ, రాహుల్ గాంధీ, వీళ్ళంతా శత్రురాజులు. రాజులు రాజ్యాలు పోయిన తర్వాత ఏమిటండి ఇది దౌర్భాగ్యం? ప్రజలు మేల్కొనండి. నా సూచన ఒకటే, తెలంగాణ ప్రాంతంలోనైనా ఆంధ్ర ప్రాంతంలోనైనా ప్రజలు మనకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారా లేదా అనేది ఆలోచించండి. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవడ బతుకు ఆడు బతకాల్సిందే. ఈ లేనిపోయిన వైషమ్యాలను క్రియేట్ చేస్తున్నటువంటి నాయకుల్ని దూరంగా పెట్టండి, గల్లా పట్టుకొని అడగండి. ఆంధ్రలో అయినా తెలంగాణ అయినా, నువ్వు మాకు ఇది చెప్పావు, ఎప్పుడు చేస్తున్నావు? నువ్వు మాకు ఇది చెప్పావు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తానావు, ఎక్కడిచ్చావు, ఇన్ని పరిశ్రమలు వస్తాయన్నాడు. ఆంధ్ర వాడిని ఒక బూచీ కాదా? టోటల్గా మా సంస్కృతిని, మమ్మల్ని, మా తిండిని, మా తిప్పల్ని అన్నిటినీ అవహేళన చేసినటువంటి మీరు ఈ రోజున, ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. వాళ్ళ చెల్లెల్ని తిట్టారు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. మళ్ళీ ఈ రోజున వస్తున్నారంటే ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఒకప్పుడు గత 3 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక అపోజిషన్ లీడర్గా గట్టిగా నిలబడ్డ వ్యక్తి ఈ రోజున పక్కకు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ కేసీఆర్ గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా అయిపోయింది ఎలక్షన్స్. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చాలా నామమాత్రంగా మిగిలిపోయింది ఈ రోజున. కేవలం సెల్ఫ్ గోల్ ఇది, జగన్మోహన్ రెడ్డి గారి మరో సెల్ఫ్ గోల్ ఇది. ఎన్నికల కమిషన్ నుంచి తప్పించుకోవడానికి, కోర్టు నుంచి తప్పించుకోవడానికి మొదలుపెట్టినటువంటి ఒక డ్రామా ఈ ఐటీ గ్రిడ్ అనేది. ఎవరిని ఏమీ చేయలేరు, కేవలం రేపు పొద్దున ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు డేటా చోరీ చేశారు, దొంగ దొంగ అని చెప్పేది ఏదైతే వెన్నుదన్నును వెన్నుపోటుగా మార్చారో అదే చందంగా ప్రతిదాన్ని అలా తీసుకొచ్చి అలా ముళ్ళు పెట్టి ప్రజల్ని అమాయకులు చేయని ఒక ఫోబియా క్రియేట్ చేస్తున్నారు. ఒక ఆర్టిఫిషియల్ అనుమానం, ఎవరికీ తెలియనటువంటి భాషలో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎన్నుకున్నటువంటి మార్గం. దొంగ 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 అని 1000 సార్లు అనగానే దొంగ అయిపోతారండి. చట్టం, రాజ్యాంగం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే డేటా చోరీ చెయ్యాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి గనక ఉంటే ఆ ఆఫీస్ని అక్కడెవడ ఉంచడండి. ఒకవేళ ఈయన పెట్టుకున్న ఆఫీస్ అక్కడెవడ ఉంచడు, ఏ అమెరికాలోనో పెట్టి అమెరికా నుంచి ప్లే చేసేవాడు. ఎందుకంటే ఐటీ వాళ్ళందరూ కూడా ఆంధ్రా నుంచి వెళ్ళినటువంటి ఐటీ సోదరులందరూ కూడా ఎక్స్పర్ట్స్, టాప్ నాచ్ కంపెనీలో చేస్తున్నారు, టాప్ నాచ్ హ్యాకర్స్ ఉన్నారు. చేయలేరండి, తప్పు సార్, ఇది తప్పును తప్పుగా అడగండి. అంతేగాని రండి తెలంగాణ నుంచి మన కేసీఆర్ గారు, మీరు రండి వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి. ప్రజలకు చెప్పండి చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు వల్ల ఇలా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ రాష్ట్రం ఇంకా బాగుంటుంది, అమరావతి కట్టలేదు, పోలవరం కట్టలేదు, ఇంకోటి చేయలేదు, ఉద్యోగాలు, ఇలా చెప్పండి.
ప్రజలు అది కనుక గమనించి నిజమనుకుంటే మీకు ఓటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. అది రాజకీయం అంటే. రాజకీయం చేయటం వేరు, కుట్ర వేరు సార్. కుట్రలు చేయించుకుంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇండియా పాకిస్తాన్ లాగా ఎప్పటికీ కలవలేరు సార్. అక్కడ ఉండాలంటే బిక్కు బిక్కుగా బతకాల్సిన పరిస్థితి మాకు. ఎందుకు ఈరోజు నేను ఇది మాట్లాడాను కాబట్టి రేపటి నుంచి నన్ను టార్గెట్ చేస్తారా? చేయండి. ఇక్కడికి వచ్చి ఈ వీడియో చేసేటప్పుడు కూడా నా భార్య నా చేతులు పట్టుకొని కళ్ళమని నీళ్ళు పెట్టుకుంది. ఇలా చెప్పొద్దు, ఇలా వద్దు, నువ్వు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, ఎలా బతకాలి అని. చచ్చిపోయినా పర్వాలేదు నాకు, నా భార్య నా పిల్లలు నాతో రాకపోయినా పర్వాలేదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా, ఈ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసినా ఎవడైనా సరే, ఈ ప్రాంతంలో పుట్టాను, ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డలో చదువుకున్నా, ఈ గడ్డ కోసం చచ్చిపోయినా పర్వాలా, కుట్రలో చనిపోయినా పర్వాలా నేను. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం గమనించండి, ఈ ప్రాంతానికి సరైన నాయకుడు ఉండాలి. సరైన నాయకుడు ఉన్నప్పుడే రాష్ట్రం ముందుకు వెళుతుంది. అంతే తప్పితే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఎదగనీయకుండా చేయాలన్నటువంటి ఇటువంటి కుట్రలను కనుక మీరు కనుక యాక్సెప్ట్ చేశారంటే నాశనం అయిపోతుంది. కొన్ని తరాల వరకు ఈ జనరేషన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇంత దుర్మార్గంగా ఉన్న జనరేషన్ని చరిత్ర ఎప్పుడు మర్చిపోదు అన్నట్టుంటుంది. అటువంటి పరిస్థితికి లోను కావద్దు. మనందరం ఒకటవుదాం. ప్రపంచంలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ కూడా, ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు వారందరూ కూడా ఏకం కండి, ఈ ప్రాంతానికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజున ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అవతల ఒకవేళ రేపు పొద్దున గవర్నమెంట్లో ఏమన్నా తేడాలు జరిగితే నేను చొక్కా పట్టుకుని అడుగుతాను గవర్నర్ ప్రభుత్వాన్ని, మీ తరఫున నేను పోరాడతాను, రండి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పోలవరం కంప్లీషన్లో ఉంది, అమరావతి బ్రహ్మాండంగా తయారవుతా ఉంది, రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్తూ ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంది. ఈ సందర్భంలో శ్రీశైలం డ్యామును వదులుకున్నా, పోలవరాన్ని కంప్లీట్ చేసుకోకపోయినా, అమరావతి లేకపోయినా మనకి మన ప్రాంతానికి, మనకున్న తెలివితేటలకి, మనకున్నటువంటి వెల్త్కి, మనకున్నటువంటి అగ్రికల్చర్ సామర్థ్యానికి విలువ ఉండదండి. ఎంతసేపు మన కులాలతోటి మనల్ని ఒక కులాన్ని అంటగట్టేసి మనల్ని అందరినీ కూడా వేరు చేస్తూ ఉన్నారు. ఏ కులం వాడైనా వాడి పిల్లలకి కానీ వాడి కుటుంబాన్ని వాడు నడుపుకోవాల్సిందే. ఈ కులాలు దేనికి రావు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోద్ది. ఒకసారి ప్రజలు ఆలోచించుకోండి. ఇది ఐటీ గ్రిడ్ కేసు అనేది జీరో. ఏం చేసినా సరే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఒక పథకంలో భాగంగా చక్రబంధం చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు నష్టపోతారు తప్పితే బాబు గారు నష్టపోరు. ఇది నా ఛాలెంజ్ ప్రజలందరికీ చెప్తున్న. ధైర్యంగా మీరు అభివృద్ధికి ఓటేయండి. నేను బాబుగారికి ఏమంటలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వద్దంటలేదు, సరైన నాయకుడికి వేయండి, లేకపోతే మనకి తిప్పలు తప్పవు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళని నేనేం చెప్పలేను, కానీ బతుకు తెరువు కోసం అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి. బ్రహ్మాండంగా బతుకుతాం. ఒక సంవత్సర కాలం పాటు స్ట్రగుల్ అవుతామేమో, ఇంకొక సంవత్సరం మాత్రం మనం స్ట్రగుల్ అయ్యేది. 2021 నుంచి ఆంధ్రప్రదేశ్కి వలసలు లేకపోతే ఆ రోజున మీరు నన్ను చొక్కా పట్టుకొని అడగండి, ఆ రోజు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఈరోజు జరుగుతుంది ఏంటి అని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గోయింగ్ టు బి రూల్ ద కంట్రీ. ఎవరికైనా సరే, తెలంగాణ వాసులు, నా భార్య తెలంగాణ బిడ్డ, నేను ఎంతకాలం సహించేది. అనుక్షణం ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఆంధ్రోడు దొంగ, ఆంధ్రోడు నీచుడు, ఆంధ్ర మా సంస్కృతిని, మా అన్నం పేడలాగుంటుందా అండి, మా బిర్యానీ పేడలాగుంటుందా, ఎప్పుడన్నా అన్నా మా తెలంగాణ వాళ్ళ గురించి. తెలంగాణ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది, తెలంగాణ చేతితో తింటున్నాను నేను రోజు. బ్రహ్మాండమైనటువంటి ప్రజలు నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు మా అత్తగారు. తెలంగాణ ప్రజలకిను, ఆంధ్ర ప్రజలకు కాదు ఇక్కడ పోరాటం. కేసీఆర్ గారి నాయకత్వానికి, కేసీఆర్ గారి కుర్చీకి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగేటటువంటి పోరాటాన్ని ప్రాంతాల వారిగా మాత్రం కట్టకండి. ఐటీ గ్రిడ్ అనేది జీరో. ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. జరిగేది మాత్రం ఒకటే, చంద్రబాబు నాయుడుకి సిట్ వేసింది. ఏంటంటే సిట్ కారక, అది ఒకటే రీజను. సిట్టు చంద్రబాబు నాయుడు గారు దొంగగా తెలుసుదండి, ఇంతకుమించే లేదు. వాళ్ళ ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని దొంగనగా దొరంటారా? సంబంధం లేని కేసు దాన్ని మీదేసుకొని దొంగ అని చెప్తారు ఆయన్ని. సో కాబట్టి భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా మీ ఎలక్షన్ మీరు చేసుకోండి సార్.